ముత్తిరెడ్డికి యాదగిరెడ్డి వర్సెస్ పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించి కావచ్చు ఇతర నియోజకవర్గాల జరిగే పరిస్థితిని కూడా కొంతమంది ఎవరైతే ఆశబాహులు ఉంటారో అది పాజిటివ్ వైపులో అడగాలి తప్ప ఈ రకంగా చేసి తప్పకుండా పార్టీ చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కానీ ఏదేమైనప్పటికి కూడా ఒక రకంగా కేసీఆర్ డిఫెన్స్లో పడ్డాడు ఎందుకనంటే గతంలో కేసీఆర్ ఏం చెప్పినా కూడా శిరస వహించి కింది స్థాయిలో అందరూ కూడా అమలు చేసే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఒక రకంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వాళ్ళు కార్యాచరణ తీసుకొని ఎమ్మెల్యే వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారంటే ఇట్స్ డైరెక్ట్లీ అటాక్ ఆన్ కేటీఆర్ కేసీఆర్ సో కేసీఆర్ మీదనే డైరెక్ట్గా వాళ్ళు చెప్పే విధంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నటువంటి ఆ గౌరవం ఆ మర్యాదలతో లేకపోతే ఆయన చెప్తే ఏదైనా వహించాలని చెప్పి మనకి కింది స్థాయిలో వాళ్ళు ఒకసారిగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మారినారంటే ఎమ్మెల్యేనే కాకుండా ఎమ్మెల్యే అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అవినీతి చెప్పి బయట పెడుతున్నారంటే అక్కడ నథింగ్ బట్ కేసీఆర్ మీదనే టార్గెట్ చేసినట్టు సొంత పార్టీ నాయకుల నుంచే ఒక రకంగా కేసీఆర్కి ఈ యొక్క ఎదురీత స్టార్ట్ అయింది లేకపోతే తెగించడం స్టార్ట్ అయింది దాంతో పాటు రకంగా కేసీఆర్ రంగంలోకి దిగి బుజ్జగించాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయితే ఇక ఇక సికింద్రాబాద్ టు విజయవాడ మరింత వేగంగా అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే క్యాబినెట్ నిర్ణయంలో భాగంగా ఒక వార్త అయితే అందులో కూడా హైలైట్ గా ఉంది ఇక వరి లక్ష్యం డౌటే నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు చేరిన నాట్లు యాభై లక్షల ఎకరాలు దాటే అవకాశం నిరుడు అరవై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాల్లో సాగు పత్తి మరీఘోరం లక్ష్యం డెబ్బై ఐదు లక్షల ఎకరాలు ఇప్పటిదాకా నలభై ఐదు లక్షల ఎకరాల్లోపే సాగు అయితే ఇదే వార్తకు సంబంధించి కోటి ఎకరాల మాగానే తయారైందని మనం ఇంకో పత్రిక చూసినాం కానీ ఇక్కడైతే లక్ష్యం చేరలేము యాభై లక్షల ఎకరాలు దాటలేదు ఇంకా కానీ అరవై నాలుగు పాయింట్ యాభై లక్షలు గతంలో పంట సాగు చేసినాం కానీ పత్తి విషయానికి వస్తే డెబ్బై ఐదు లక్షల ఎకరాల్లో మనం చేయాల్సి ఉంది కానీ కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని కూడా ఒక ప్రధాన వార్తను కూడా రాసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ విషయం ఏంటంటే రోజు రోజుకు అగ్రికల్చర్ దేశం అంటే వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో కానీ లేకుంటే మనం ధాన్యంలో పండించడంలో అత్యధిక శాఖలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకుంటే ధాన్య భాండాగారంగా చెప్పుకున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ వ్యవసాయం అనే దాని మీద కొంతమందికి మక్కువ పోతుంది ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగంలో రిటైర్మెంట్ ఉంటుంది కానీ వ్యవసాయంలో ఎప్పుడు రిటైర్మెంట్ లేదు కానీ వ్యవసాయం చేసే వాళ్ళ శాతం తగ్గుతుంది ఎందుకనంటే ఉద్యోగాల రీత్యా కావచ్చు ఇతర రాష్ట్రాలకు కావచ్చు ఇతర ఉద్యోగాల రీత్యా కావచ్చు పనుల రీత్యా కావచ్చు పోతున్న వారి శాతం కొంత అయితే ఇంకొంతమంది అక్కడ ఎంత చేసినా కూడా ఏమున్నది నాయనా ఈ రేట్లు పెరిగాయి ప్రభుత్వం నిర్ణయించే ధరకే మనం ఇవ్వాలి కాబట్టి గిట్టుబాటు ధర రాక లేకపోతే అక్కడ అన్ని అందుబాటులో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి సరైనటువంటి వస్తువులు కల్పించలేక లేకపోతే సరైనటువంటి కొన్ని రకంగా చెప్పాలంటే వ్యవసాయం అనే దాని మీద చిన్న చూపు అయితే మొదలైంది ఇప్పుడు మనం చూస్తే గతంలో కేసీఆర్ ఏ మాట్లాడండి ఏమన్నాడు బయటికి పోయి ఏం చేస్తున్నారంటే హైదరాబాద్కి వచ్చి పదివేల ఉద్యోగం చేసినా కూడా హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నట్టు ఘనంగా చెప్పుకుంటారు ఊర్లో ఐదు ఎకరాల ఉన్నది వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం చేస్తాను అని చిన్న చూపు అంటే ఇట్లా బయటికి పోయి బతుకుతేనేమో పెద్ద గౌరవం దొరుకుతుంది లేకుంటే పదివేల ఉద్యోగమైనా ఉద్యోగం అయినా ఇరవై వేలు ఉద్యోగం అయినా కూడా గౌరవం దొరుకుతుంది ఈ ఊర్లో వ్యవసాయం చేస్తున్నామంటే చిన్న చూపు అనేది ప్రారంభమైంది వ్యవసాయం అనే దాని మీద చిన్న చూపు అయింది కాబట్టి కొంతమేరకు ప వెళ్ళిపోవడం కావచ్చు లేకపోతే ఆయన జరుగుతున్న క్రమం ఒకటైతే మరోవైపు ప్రభుత్వం కూడా లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పినప్పటికీ కూడా అంత గ్రౌండింగ్ లో అంత లెవెల్లో లేకపోవడం కూడా ఒక రకంగా కారణమవుతుంది అటు తెలంగాణ ఎన్నికలపై మోదీ షా గురి అభ్యర్థుల ఎంపిక ఎన్నికల వ్యూహంపై కసరత్తు సమావేశమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సాంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ కు ముందే భేటీ తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగితే ఇతర రాష్ట్రాలపై సమీక్ష పార్టీ కేంద్ర నాయకత్వం కీలక పాత్ర పోషించాలని నిర్ణయం సో తెలంగాణ మీద మోడీ మరియు షా గురి ఇక మద్యం షాపులకు ఆర్జీల విలువ ఇప్పటి వరకు నలభై రెండు వేల దరఖాస్తుల గతంలో కన్నా నలు నాలుగు వేల ఎక్కువ ఇప్పటికే ఖజానాకు ఎనిమిది నలభై కోట్ల రాబడి దరఖాస్తులకు రేపటి దాకా గడువు ఇక యాభై వేలు దాటనున్న యాభై వేలు దాటుతాయన్న అధికారుల ధీమా మొత్తం మీద దీనికి సంబంధించి రెండు వేల కోట్ల టార్గెట్ పెట్టింది ప్రభుత్వం మనం నేను మొన్న ఒకసారి వార్తల్లో చూసినాం సో ఏకంగా ఆబ్కారీ శాఖ అధికారులకు కానీ పోలీసు అధికారుల టార్గెట్లు ఉన్నాయట నేను ఒక నాకు మిత్రుడు చెప్తున్న మాట ఏంటంటే అన్న పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ దరఖాస్తు చేయండి అక్కడ దరఖాస్తు చేయండి అని చెప్పి కోరుతున్నారట మాకు టార్గెట్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారట పోలీస్ అధికారులు లేకుంటే ఆబ్కారీ అధికారులకి ఇట్లా ఇది ఏమైతుందనంటే అప్లికేషన్ల ద్వారా మనం డబ్బులు రాబట్టుకోవచ్చు లేకపోతే తెలంగాణ అత్యంత కీలకమైనటువంటి అంశం కదా ఇది అదే గ్రూప్ టూ గడువు పెంచమని లేకపోతే గృహలక్ష్మి పథకానికి సంబంధించి గడువు పెంచమని అంటే తాత్సారం చేయడం లేకపోతే అవసరం లేదు కదా మళ్ళీ విడత వస్తుండడం అదే వైన్ షాప్లకైతే వేగవంతం చేయాలి అత్యధికమైనటువంటి ఇంపార్టెన్స్ గల ఆ అంశం కాబట్టి దీన్ని వేగవంతం చేయాలనే ప్రయత్నంలో భాగంగా అధికారుల రంగంలో దిగిరిగా ఇంకా అమ్మకానికి సొసైటీ భూములు మెడికల్ కాలేజీ కోసం ఇందారంలో సొసైటీ పదిహేను పాయింట్ ఆరు ఎకరాలు స్వచ్ఛందంగా దానం ఇచ్చిన గ్రామస్తురాలు అరవై ఐదేళ్లు దా నాటి గడి కూడా జీవించలేకపోవడంతో అక్రమాలకు తెరతీసిన అధికార పార్టీ నాయకులు ఫ్లాట్లు చేసి విక్రయానికి పెట్టి పోయినాం ఇక్కడ ఇందారానికి సంబంధించి నూట తొంభై ఒకటి నూట తొంభై రెండు రెండు సర్వే నెంబర్లో పదిహేను పాయింట్ ఆరు ఎకరాల భూమి ఉన్నది అయితే అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవుతుంది మెడికల్ కాలేజ్ రాబోతుంది అన్నప్పుడు ఇక్కడ స్వచ్ఛందంగా నా భూమిని ఇస్తానని చెప్పి పదిహేను ఎకరాల భూమిని కూడా ఆ గ్రామస్తురాలు ఆండాలమ్మ అనుకుంటా ఆండాలమ్మ ఆ భూమిని ఇచ్చేసింది అయితే చాలా గడిలు కూడా ఉంది అక్కడ అక్కడ గడి కూడా ఉన్నది సో దాని కూడా కాదని ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇందారం దగ్గర ఈ గడి కూడా సో దాని కూడా స్వచ్ఛందంగా విరాళం కింద అంటే ఒక రకంగా గవర్నమెంట్కి చెప్పి కాడలు కట్టుకోండి కూడా చెప్పిన పరిస్థితి అది దాన్ని ఏం చేసిరు ఈ ఆండాలమ్మ ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఫౌండేషన్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి సొసైటీకి సంబంధించి సురేందరో శంకర్ అనే పేరు ఉంది ఆయన మీరు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది అయితే ఇక్కడ ప్రమాదవశాత్తు మొత్తం మీద ఏదో రకంగా కూడా ఒక ఇద్దరు కూడా మరణించడం జరిగింది వాళ్ళిద్దరు కూడా లేరు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ ఏం చేసి నూట తొంభై ఒకటి సర్వే నూట తొంభై రెండు సర్వే ఇతర సొసైటీ సభ్యులందరూ కలిసి నూట ఒకటి నూట తొంభై ఒకటి సర్వే నెంబర్ గల ఒక భూమిని అక్కడ ఒక ప్రజాప్రతినిధి పేరిట రెండు ఎకరాల భూమి రిజిస్టర్ అయిపోయింది ఆ తర్వాత మిగిలింది మొత్తం కూడా వెంచర్ చేసేసి ఆ వెంచర్ వేలాన్ని పెట్టి ఏలం పాట వాడుతున్న పరిస్థితి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా తన సొంత భూమినిచ్చినటువంటి ఆండాలం భూమి కాస్త ఏమైంది అని నిర్వీర్యమైపోయి ప్రజాప్రతినిధి చేతిలో ఒక బొమ్మలాగా మారిపోయి ఎట్టపడితే అట్లా వాడుకునే విధంగా ఒక రెండు ఎకరాలు రెండు ఎరాలు తీసుకున్నారు ఇంకొకరు ఏమో అక్కడ లేఅవుట్లు చేసేసి లేఅవుట్ ద్వారా ఫ్లాట్లు పెట్టి అమ్ముతున్న పరిస్థితి మంచికి ఇక్కడ తావు లేదు ఇక న్యాయ నిఘంటువుల్లో హౌస్ వైఫ్ వేష్య పదాలు ఇక కనిపించవు మహిళల ప్రస్తావనలో వాడాల్సిన పదాలపై సుప్రీంకోర్టు హ్యాండ్ బుక్ ఇక మహిళలపై మూసధోరణి భాష వద్ద లింగ వివక్ష కూడా లేకుండా ప్రత్యామ్నాయ పదాలు అంటూ ఒక వార్త ఇక ఈ పద్ధతులు పాటిద్దాం అధికారులతో వ్యవహరించే విషయంలో కోర్టులకు కేంద్ర నియమావళి వారిపై న్యాయమూర్తులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరాదు ఇక్కడ చూడండి కోర్టులు ఉన్నటువంటి న్యాయస్థానానికి న్యాయవాదులకే కేంద్ర నియమని మా ఇచ్చిందట కేంద్రమే మనం చూసినా మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా హైకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జి ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు అక్కడ పూర్తిగా కూడా కేంద్రం అంతే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటేనే రాజకీయాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి ఒక అవకాశం కల్పించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి ఒక సంస్థ ఆ పారదర్శకంగా నియమించవలసినటువంటి ఎన్నిక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా రాజకీయ ప్రమేయం వచ్చిందంటే ఎంత మేరకు రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఇక్కడ న్యాయస్థానాన్ని కూడా అధికారులతో ఎట్లా ప్రవర్తించాలి ఏం చేయాలని కూడా న్యాయస్థానాలకి రాజకీయ పార్టీలు అనేటువంటి కేంద్రం అంటే ఒక కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంల సమ్మె బేషరత్తుగా క్రమ క్రమబద్ధీకరించాలి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ పాల్గొన్న ఐదు వేల పైచీలకు సిబ్బంది ఇక నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ఆరోగ్య పథకాల అమలుపైన ప్రభావం ఇక సమ్మెపై సర్కారు దృష్టి మంత్రి ఆదేశాల మేరకు వారితో చర్చించిన డిహెచ్ ఇక మూడు అంశాలపై సర్కారు సానుకూలత సమ్మె విరమించాలని విజ్ఞప్తి ఇక మంత్రి ఆదేశాలతో వారు చర్చించిన డిహెచ్ ఎవరు గడల శ్రీనివాస్ ఈ డిహెచ్ సంబంధించి మనం చూసినాం కదా మనం ఒక్కసారి గారు సార్లు సీఎం కావాలి కేసీఆర్ అని కోరుకున్న వ్యక్తి పరమభక్తుడైన ఆ తర్వాత కేసీఆర్ అంటేనే కాలు మొక్కుతారా ఎందుకు కేసీఆర్ ఒక అధికారంగా ఉండే ఎందుకు కాలు మొక్కుతారా అంటే బరాబురు మొక్కుతా మల్ల మళ్ళీ మొక్కుతా అవసరమైతే ఎవడేమంటే మసలో చూస్తా అని చెప్పిన పరిస్థితి అవసరమైతే కొత్తగూడెం నుంచి ఆచరిస్తే నేను టికెట్ ప్రింట్ అక్కడ పోటీ చేస్తా అని చెప్పిన పరిస్థితి ఇది ఒక డిహెచ్ అధికారి చేయాల్సిన పని ఇక్కడ ఏఎన్ఎంలేమో సమ్మె చేస్తారు మరలా సమస్యలు ఏం తెలుసుకోమంటే మంత్రి ఆదేశించే వరకు స్పందించలేదు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నేను అధికారంలోకి వస్తా లేకపోతే అవసరమైతే పోన్నసార్లో కాలం మొక్తా ఇది అంటే చేయాల్సిన పని పక్కన పెట్టి పని పాత్ర అందరం జాతరమైనట్టు పనేమో ఇక్కడ పాత్ర వేసిండు ఆయనమో జాతర మొత్తం తిరుగుతున్నాడు ఇక నిద్రమత్తు రాంగ్ రూట్ ఆటోను ఢీకొట్టిన లారీ ఏడుగురిలో ఆరుగురు దుర్మరణం ఒకరికి తీవ్ర గాయాలు డ్రైవర్ మినహా అంతా వలస జీవులే మృతుల్లో తండ్రి ఇద్దరు కొడుకులు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అంటూ ఒక వార్త వరంగల్ జిల్లా ఇల్లందు వద్ద ఘోర ప్రమాదం దానికి సంబంధించి ఒక వార్త ఇక ఎకరాల్లో సర్వే గుంటల్లో పట్ట మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ పోడు భూములకు హక్కులు కల్పించింది ఆ హక్కులను ఏం చేసి కాలు రాసి తిరిగి మళ్ళంతా కూడా ప్రభుత్వం తీసుకొని మేము పట్టాలు ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ చూడుర్రీ ఎకరాల్లో సర్వే చేసిందట ఇక్కడ ఏంది పోడు రైతుల్లో కొందరికి ఐదు గుంటలు ఏడు గుంటల భూమి ఇంటి జాగా ఇచ్చినట్టు పట్టాలు రైతులకు సాగు అవకాశం ఏది పట్టా మేరకే సాగు హద్దులు దాటద్దు రైతులకు హెచ్చరికలు మళ్ళీ మొదటికి వస్తున్న పోడు భూముల పంచాయితీ సర్వేనేమో ఎకరాలకు ఎకరాలు ఉన్నాయి అన్నీ కూడా పోడు భూములు మొత్తం కూడా వాళ్ళ హక్కే వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుల మేరకే మేము పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి కొన్ని కొన్ని చోట్ల ప్రభు అయితే వంచింది ఆ పట్టాలను ఏమున్నాయి ఐదు గుంటలు నాలుగు గుంటలు మన సమస్య ఎడదీరింది ఇట్లా ఒకటిగా సమస్యలు తీరుద్దామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి ఇక